రిషబ్ పంత్ భారత స్టార్ బ్యాటర్ ఏ లోనైనా దంచుడే లక్ష్యంగా బరిలో దిగే ఆటగాడు అలాంటి ప్లేయర్ను ఢిల్లీ వదిలేసింది దీంతో అతడు మెగావేలంలోకి వచ్చేస్తున్నాడు తన కెరీర్ ప్రారంభం నుంచి ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంత్ ను పక్కన పెట్టేందుకు కారణాలు ఒక్కోలా ఉంటున్నాయి మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అందులోనూ కెప్టెన్సీ మార్పు చేస్తారనే ఊహాగానాలు ప్రధానమైందని కథనాలు వస్తున్నాయి వచ్చే రెండేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించిన నిర్ణయాలు సహా యాజమాన్యం జిఎంఆర్ సంస్థ తీసుకుంటుంది ఇప్పుడిదే పంత్ వైదొలగడానికి కారణంగా మారినట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పటికే కోచింగ్ బృందంలో మార్పులు చేసిన జిఎంఆర్ పంత్ విషయంలోనూ కీలక నిర్ణయానికి వచ్చిందట ప్రధాన కోచ్ గా హీమింగ్ బదాని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా వేణుగోపాల్ రావు ను డీసీ నియమించింది కెప్టెన్సీ విషయంలోనూ పంత్ ను జీఎంఆర్ మొదటి ఆప్షన్ కాదని వార్తలు వచ్చాయి పంత్ తొలగించి అక్షర్ పటేల్ ను సారథిగా నియమించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుకే పంత్ జట్టును వీడిపోయినట్లు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ లో ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫిఫ్టీ ఫిఫ్టీ ఓనర్షిప్ తో జేస్ గ్రూప్ జిఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సీజన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా జిఎంఆర్ తీసుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రధాన కోచ్గా ఉన్న రికీ డైరెక్టర్గా ఉన్న సౌరభ్ గంగూలీని పక్కన పెట్టేసింది